కార్తీక మాసంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసంలో గోదావరి నది పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపం వెలిగించి గోదావరి నదితో పాటు ఉసిరి చెట్టు వద్ద సమర్పిస్తే తాము చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దీంతో ధర్మపురికి భక్తుల తాకిడి పెరిగింది. తెలంగాణలో దక్షిణ కాశీగా పేరొందిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. రెండు రోజుల నుండి కార్తీక మాసం ప్రారంభం కావడంతో పాటు ధర్మపురి ఆలయం గోదావరి నది తీరాన ఉండటంతో భక్తులు గోదావరి పుణ్యస్నానాల కోసం ధర్మపురికి చేరుకుని గోదావరి స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు సమర్పించారు. అనంతరం నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తులతో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కిటకిటలాడింది. భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉసిరి చెట్టు వద్ద కార్తీక జ్యోతిని వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వరంగల్ జిల్లాకు చెందిన ఓ భక్తురాలు మైత్రి ఛానల్తో మాట్లాడుతూ ధర్మపురికి వచ్చి గోదావరి నదిలో స్నానం ఆచరించి నరసింహస్వామిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందని, కార్తీక మాసంలో గోదావరిలో స్నానం చేసి గోదావరి నదితో పాటు ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపం వెలిగిస్తే తాము చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తోందని తెలిపారు. వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము మేము. మొన్న వెమ్లవాడ దర్శనం చేసుకుని ధర్మపురికి వచ్చాము. నిన్న గోదావరి హారతి టైంలో పాల్గొన్నాం మేము. సాయంత్రము ఆరు టైంలో పాల్గొని అక్కడ దీపాన్ని గోదావరికి అర్చించి వాళ్ళ మార్నింగ్ మళ్ళీ గోదావరిలో స్నానం చేసేసి వచ్చాము. ప్రతి సంవత్సరం మేము దీపావళి ఎండింగ్ టైంలో వస్తాము. నోములు అయిపోయినాక నోములకు ముందైనా వస్తాము. ఈసారి మొన్న 2-3 మంత్స్ బ్యాక్ వచ్చాము. మళ్ళీ అనుకోకుండా వచ్చాము. ఇప్పుడు బంధువులతో కలిసి వచ్చి నిన్న వెమ్లవాడ దర్శనం చేసుకుని ఇవాళ ధర్మపురికి వచ్చినాము. పొద్దున గోదావరి స్నానం ఆచరించి ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టాము. మారేడు చెట్టు దగ్గర పెట్టడానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఉసిరి చెట్టు కట్టు కూడా పవిత్రత ఉంది ఉసిరి చెట్టుకి. అందుకనే ఆ పవిత్రతకు సూచకంగా దీపం ముట్టించి మనము ఆ పవిత్రతను నిలబెట్టుకుంటాం అన్నట్టు ఉసిరి చెట్టు దగ్గర.